మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో చూద్దాం. అంతస్తుల్లో ఉన్నది కట్టడం, ఆరు అంతస్తుల్లో, కింద రెండు అంతస్తులేమో బేస్మెంట్లోనేమో పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఆర్ట్ గ్యాలరీ ప్లస్ ఆఫీస్ రూము, ఫస్ట్ ఫ్లోర్లోనేమో ఫోటో గ్యాలరీ, ఆ అమరులని సెల్యూట్ చేసే విధంగా అక్కడ ఒక చిన్న స్మారకం, తర్వాత ఒక థియేటర్, ఒక 70 మంది కూర్చొని చూసే విధంగా ఆనాటి తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకునే విధంగా, తెలంగాణ అమరుల యొక్క త్యాగాలను నెమరు వేసుకునే విధంగా ఒక థియేటర్ ఏర్పాటు చేసినాం. అట్లనే ఫస్ట్ ఫ్లోర్లో ఒక 500 మందితో కూడినటువంటి ఒక కన్వెన్షన్ హాల్. ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి 24 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇగో ఇలా ఒక 500 మందితో బ్రహ్మాండమైన కన్వెన్షన్ హాల్ అక్కడ. తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఈ కన్వెన్షన్ హాల్, థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో రూఫ్ టాప్ గార్డెన్ రెస్టారెంట్, కవర్డ్ ఉంటుంది, కొద్దిగా ఓపెన్ టెరెస్ ఉంటుంది, అక్కడ ఒక రెస్టారెంట్ కూడా పెట్టినాం విత్ కిచెన్. అంటే ఇట్లా ఒక అన్ని రకాల వసతులతోటి అదొక సజీవంలో ఉండే విధంగా, అమర జ్యోతి యొక్క ఆ స్మారకం సజీవంలో ఉండే విధంగా కేసీఆర్ గారు నిర్మింపచేస్తున్నారు. అయితే ఈ నిర్మాణం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆకారం ఏదైతే వచ్చిందో, ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఆకారం ఏదైతే వచ్చిందో, ఈ ఆకారం ఇటువంటి స్టెయిన్లెస్ స్టీల్తో చేయబడినటువంటి కట్టడాలు ఈ ప్రపంచంలో 3 ఉన్నాయి.